ఓం అన్నపూర్ణాయే నమః. ఈరోజు మనము బయట షాప్స్లో దొరికే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో గులాబ్ జామున్స్ పగుళ్ళు రాకుండా, ఉండలు కట్టకుండా సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గులాబ్ జామున్ పౌడర్ని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉండే ఏ గులాబ్ జామున్ పౌడర్ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసేయకూడదండి, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. ప్రెషర్ ఎక్కువ పెట్టి చపాతీ పిండిలా కలిపితే గులాబ్ జాములు గట్టిగా వస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో 800 గ్రామ్స్ షుగర్ వేయండి. నేను ఇక్కడ షుగర్కి బదులు పటికబల్లం వాడుతున్నాను, మంచిదని. షుగర్ ఎంత తీసుకున్నామో నీళ్లు కూడా అంతే తీసుకోవాలండి. 800 గ్రామ్స్కి 800 ml తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాకం ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని మరీ ఎక్కువగా పాకం పట్టాల్సిన పని లేదు, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు సరిపోతుందండి. సో 350 గ్రామ్స్ జామున్ పౌడర్కి 800 గ్రామ్స్ షుగర్, 800 ml వాటర్ తీసుకున్నామండి మనం ఇక్కడ. ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు మరిగిస్తే షుగర్ మొత్తం కరిగిపోతుందండి. ఒకసారి చెక్ చేసి చూస్తే పాకం కొంచెం స్టిక్కీగా అనిపిస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. మీ దగ్గర ఉంటే రోజ్ ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. నా దగ్గర ఎసెన్స్ లేదండి, అందుకే ఇక్కడ చూపించట్లేదు నేను. ఇప్పుడు మూత పెట్టి గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని మీ 2 చేతులకి అప్లై చేసుకొని హ్యాండ్స్ గ్రీస్ చేసుకోండి. తర్వాత కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే తర్వాత పాకంలో వేసాక కొంచెం పెద్దగా అవుతాయి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందు కాస్త ప్రెస్ చేస్తూ దాని తర్వాత ప్రెషర్ని లైట్గా రిలీజ్ చేస్తూ బాల్స్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఎక్కడా పగుళ్ళు లేకుండా వస్తాయి. ఇదే ట్రిక్ యూస్ చేసి మొత్తం అన్నింటినీ క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని సిమ్లో వేడి చేయండి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. లైట్ వేడిగా ఉన్నప్పుడు ఈ గులాబ్ జామున్స్ అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా అన్నీ వేసిన తర్వాత నిదానంగా కడాయిని ఒకసారి ఇలా కదుపుకోండి. జామున్స్ అన్నీ ఆయిల్లో తేలుతాయి. లేదు ఈ ప్రాసెస్ మీకు కష్టం అనిపిస్తే ఒక చిన్న స్పూన్ తీసుకుని నిదానంగా కదపండి. ఈ టైంలో గరిటె మాత్రం వాడకండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా గరిటెతో నిదానంగా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి గులాబ్ జామున్స్ అన్నీ. బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అనగానే వీటిని ఆయిల్లోంచి తీసి ఒక నిమిషం ఆగి కాస్త వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేయటం వల్ల సిరప్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. సిరప్లో వేసాక ఒకసారి వీటిని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక 1/2 గంట. 1/2 గంట తర్వాత చక్కెర పాకాన్ని మొత్తం పీల్చుకొని గులాబ్ జాములు సాఫ్ట్గా రెడీ అవుతాయి. చూడండి, మనం యూస్ చేసిన టిప్స్ వల్ల గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.